అదన్నా అభి అని కొట్టించుకున్నానండి. నేను తప్పిపోతే గుర్తుపట్టడానికి మామూలుగా గర్ల్ ఫ్రెండ్ పేరు నా పేరు కదా అదే అంటున్నా. అయితే నాకు ఒక 5-6 ఇయర్స్ వరకు ఒక చిన్న ఫిలాసఫికల్ దాంట్లోకి వెళ్ళిపోయా. ఈ శరీరం అనేది ఎవరిదో, ఒక ఆత్మ వచ్చి ఇందులో ఉన్నాను అంటే ఒక రెంట్ హౌస్లోకి మనం వచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఎంతైతే నీట్గా మనం ఇల్లు తీసుకున్నామో అలా అప్పగించి వెళ్ళిపోవాలి కదా అనే థాట్లోకి వెళ్ళిపోయా. ఓకే. సో మన శరీరానికి ఇలాంటి టాటూలు కానీ ఎలాంటి స్క్రాచెస్ పడకుండా మనం వెళ్ళిపోయేటప్పుడు, ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు అలాగే ఉండాలనేది ఆలోచించాం. ఆలోచించి అమ్మాయి ఇది ఎక్కువైపోతే నేను మధ్యన సన్యాసం తీసుకొని వెళ్ళిపోతానేమో అన్నాక మళ్ళీ ఒక ఫ్రెండ్కి పెద్ద యాక్సిడెంట్ జరిగింది భయ్య. నా డిగ్రీలో ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్, బెంగళూరు నుంచి వస్తున్నప్పుడు మీకు ఐడియా ఉందో లేదో ఒక వోల్వో బస్సు మంటలు వచ్చేసి తగలబడిపోయింది. ఓకే. అద్దాలు పగలగొట్టలేక జనాలందరూ అందులో చచ్చిపోయారు, కాలిపోయి. అలా కాలిపోయి చనిపోయినప్పుడు ఎవరి బాడీ ఏదో అర్థం కాలేదు. ఓకే. అర్థం కాక వేరే డెడ్ బాడీని తీసుకెళ్ళి వీళ్ళు దానికి అంత్యక్రియలు చేశారు. మళ్ళీ వాళ్ళు వచ్చేసి లేదు లేదు ఇది మా వాళ్ళదని చెప్పేసి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాను. ఇదంతా ప్రాసెస్ చూసినప్పుడు అరే కనీసం ఇలాంటిది ఏదన్నా పుసుక్కున జరిగింది, మనం ఎవరో తెలియడానికి ఒక్కటి ఏదన్నా ఒకటి మరక ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి అప్పుడు వచ్చిన ఆలోచన. సో అట్లా ఎక్కువ అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి అన్ని ఆలోచిస్తూ ఉంటాం. చాలా అంతర్ముఖుడు అన్నమాట, ఏదో జరుగుతూ ఉంటుంది, దాని పేరేంటో తెలియదు కానీ అది అంతర్ముఖం. సో అట్లా అయితే నేను మీ ఇంటర్వ్యూస్ చాలా చూశాను భయ్య. నాకు మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు అయ్యా ఏంది ఈయన ఇట్లా అడిగేస్తున్నాడు అంటే, మీరు తీసుకొచ్చిన వాళ్ళని కూర్చోబెట్టిన వాళ్ళని చూస్తుంటే మంచి పైల్వాన్లు, బయటకు వచ్చినాక చూస్తా బిడ్డ అనే సంగతి అనేటోళ్ళే ఉన్నారు అక్కడ. మల్కాజ్గిరి, అంబర్పేట్ శంకర్, అంబర్పేట్ శంకర్ అన్నది ఓకే, మళ్ళీ దగడ్ సాయి అట్లాంటి 2-3 వీడియోస్ చూసి అయ్యా ఏంది ఇట్లా అడుగుతున్నాడినా బయటకు పోయినాక ఏమన్నా అంటే ఇళ్ళను అని అనుకున్నా. కానీ మీరు వాళ్ళకు ఆ ఇంటర్వ్యూ అలా చేయడం వల్లనే దానికి హైప్ వచ్చింది అనిపించింది మళ్ళీ. అండ్ అలాంటి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తా వచ్చిన అన్నట్టు, ఏమో ఏమైనా నువ్వు పెద్ద తోపు అని అట్లా అంటాడేమో అనుకున్నా, కానీ మీరు రాగానే అన్నా అన్నారు, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఇప్పుడు మీరు నా ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా జీవితాన్ని మదించి ఒక అద్భుతమైన స్టేజ్కి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు నేను అల్టిమేట్గా గౌరవిస్తాను, ఎందుకంటే మీరందరూ ఐకాన్స్. మనం ఏదో ఇక్కడ కూర్చుని అడుగుతున్నాం కదా అని ఆ ఏం సంగతి నీ సంగతి నీ ఏమడుగుతావల్లా. నేను మన గెస్ట్లని సర్వదా శతదా సహస్రదా గౌరవిస్తా. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. మీకు తెలుసు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి ఇవన్నీ వచ్చారు, చాలా వాటిని చెప్పారు కూడా. సో ఈ జబర్దస్త్ ప్రస్థానం ఎట్లా మొదలైంది? జబర్దస్త్ కంటే ముందు నేను అదుర్స్ అని ఒక షోకి యాంకరింగ్ చేశాను మల్లెమాల వాళ్ళకి. ఓకే. సో అక్కడ నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ పరిచయం. ఆ షోలో నేను వేసిన కౌంటర్స్కి పంచర్స్కి అవన్నీ చూసి వాళ్ళకి తెలుసు అన్నట్టు, స్పాంటేనియస్గా మాట్లాడతాడు వేస్తాడని చెప్పి. సో జబర్దస్త్లో ఈ 6 టీంల నుంచి 3 టీంలు వెళ్ళిపో కొంతమంది వెళ్ళిపోతున్నారు అప్పుడు. సో కొత్త టీమ్ లీడర్స్ని తీసుకుంటామని చెప్పి నాతో పాటు ఇంకొక ఇద్దరు యాంకర్స్, ప్రముఖ యాంకర్స్ పేర్లు ఎందుకు లేదు, సో 3 ప్రముఖ యాంకర్స్లను పెట్టేసి టీమ్ లీడర్ లాగా చేద్దాం అనుకుంటాం, మీరు ఒక టీమ్ లీడర్ వాళ్ళిద్దరు ఓకే అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా వస్తున్నారు కదా యాంకర్స్ నుంచి, నేను కూడా ఇక్కడ వచ్చేస్తే అప్పటికే జబర్దస్త్ మంచి పేరుంది. సో ఇటు వచ్చేసా. వచ్చిన తర్వాత 3 స్కిట్స్ ఆడిషన్ చేశారు, చూశారు బాగుంది సూపర్ అన్న చేసేద్దాం అన్నారు. షూటింగ్ డీటెయిల్స్ వాళ్ళు చూస్తే ఏరియల్ రాలేదే అండి అన్న, వాళ్ళు రావట్లేదు అన్న, అవురామ్మ వాళ్ళు రావట్లేదు అంటే నేను ఒక్కొని వచ్చేసానే అంటే ఏం కాదన్న నువ్వు ఉండి చేస్తే బాగుంటుంది అన్నారు. సరే అని చెప్పి ఓ 13 ఎపిసోడ్స్ చేద్దాంలే మనం కూడా, చేసిన తర్వాత చూసుకుందాం అనుకున్నాం. కానీ 13 ఎపిసోడ్ దాకా ఒక్క స్కిట్ పేలలే మనది. ఫస్ట్ స్కిట్ పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. అయ్యా ఏంది మనం ఏదో మంచి పేరుతోని వచ్చి ఏదో చేద్దాం అనుకుంటే ఇట్లా అయిపోయింది ఏందని చెప్పేసి కొంచెం టెన్షన్ పడ్డా. ఈ బ్యాడ్ నేమ్ని చెడగొట్టుకో, ఆ బ్యాడ్ నేమ్ వచ్చిన దాన్ని నేను సెట్ చేసుకోవాలి ఆ నేమ్ని. ఓకే. సో ఏం చేద్దామని చెప్పి ప్రయత్నంలో 13 ఎపిసోడ్స్కి ఒక్క స్కిట్ పేలలేదు. ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఓడిపోయి వెళ్ళిపోయినట్టయితే, వీడికి చేయరాక, వీడు యాక్టర్ కాదు చేయరాక వెళ్ళిపోయినాను. సో ఇంకేదైనా సరే కష్టపడాలి చేద్దామని చెప్పేసి 13వ స్కిట్ తర్వాత ఒక స్కిట్ కొట్టినాం మనం, 14వ స్కిట్ కొట్టినాం. అచ్చా. అప్పుడు గుర్తొచ్చింది అమితాబ్ బచ్చన్ కూడా 13 బటర్ఫ్లాప్స్ ఇచ్చిన తర్వాత సూపర్ హిట్ ఇచ్చాడు. మళ్ళీ ఇంగ్లీష్లో ఒకటి ఉంది, ఫస్ట్ విక్టరీ తర్వాత సెకండ్ విక్టరీ కొట్టకపోతే ఫస్ట్ది ఫ్లూక్లో వచ్చింది అనుకుంటారు. అంతే. అయితే అమ్మా ఇది ఏదో నేను వెళ్ళిపోతా అనుకున్నందుకు ఇచ్చినట్టు అయిపోతుంది, సెకండ్ది కూడా కొట్టి ఉందాం అని అనుకున్నాం. సెకండ్ది కొట్టేటప్పటికీ ఆ స్కిట్ కొట్టిన దాంట్లో కిక్ వచ్చింది. ఓకే. అరే స్కిట్ కొడితే దీనికి ఒక క్రేజ్ ఉంది, బాగుంది. ఇప్పుడు మనం చేసిన తోలుబొమ్మల స్కిట్టే కానీ, మన టామ్ అండ్ జెర్రీ స్కిట్టే కానీ,
లేకపోతే మొన్న ఫిష్ స్కిట్ ఒకటి చేశాను. అంటే జబర్దస్త్ స్కిట్స్లో 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాము, ఆల్మోస్ట్ 20,000 స్కిట్స్ అయినాయి. ఈ 20,000 స్కిట్స్లో తక్కువ చెప్పమంటే చెప్పగలుగుతాను నేను. అంటే ఎన్ని స్కిట్స్లో నువ్వు ఏం చేసావు అంటే నేను 5 స్కిట్స్ పేర్లు అందరికీ గుర్తుండిపోయే స్కిట్స్ చేశానని చెప్పగలను. ఎన్ని స్కిట్స్ కొట్టామనేది సెకండరీ పెట్టుకుంటే, హైయెస్ట్ మార్క్స్ కూడా మీకే ఇచ్చారు. హైయెస్ట్ మార్క్స్ మాకే, 36 మార్క్స్ ఇద్దరు జడ్జెస్. సో అంత అంత పేరు తెచ్చుకునే స్కిట్స్ మేము చేసామంటే అదొక సాటిస్ఫాక్షన్. సో తమిళ్ స్కిట్ తీసుకున్నా అదొక వెరైటీగా ఉంటుంది. ఎన్నరా మామ వచ్చావా, వచ్చిందిరా పొట్టుగత్తే, ఇవన్నీ ఉంటాయి. సో వేరియేషన్స్ చూపించుకోవడానికి మాకేంది భయ్యా, ఇప్పుడు సినిమా ఈ సినిమా బయటకు తీసుకురావడానికి మాకు చాలా టైం పట్టింది. అదే జబర్దస్త్ అనుకోండి, వారంకి ఒక సినిమా రిలీజ్ చేసినట్టు. అవును. సో అదొక పేరు. అండ్ ఆడియన్స్ దగ్గర నుంచి కూడా, అంతకుముందు నేను ఈశ్వర్ సినిమా నుంచి చాలా సినిమాలు చేసినా కూడా నన్ను పేరు పెట్టి గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు వస్తుంటే ఈవెన్ కింద సెల్లర్లో కూడా అవి కదా. సో ఆ పేరుతో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అవడం అనేది, ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలుస్తాయ్యా, మనకు పాలిటిక్స్ ఏ వద్దు. నాకు జబర్దస్త్లోనే ఎవరైనా నెగిటివ్ మాట్లాడితే, కామెంట్ మాట్లాడితే బాధేస్తూ ఉంటుంది. పాలిటిక్స్ అంటే 100% పెద్ద పెద్ద స్టార్లనే వదలలేరండి పాలిటిక్స్ అంటే. పాలిటిక్స్ కి దూరం ఉంది. అంతేనా? అంటే నేను పాలిటిక్స్ నాకు ఆడరాదు, పాలిటిక్స్ చేయరాదు. అంటే ఆ పాలిటిక్స్ వేరు, జబర్దస్త్ ఏదైనా కూడా రెండిట్లో ట్రిక్స్ అవే. ఎందున్నా అంటే ఒక్కళ్ళని హర్ట్ చేయకూడదని నా ఫీలింగ్. ఇప్పుడు నేను పొలిటికల్ లీడర్స్ చూసింది ఏంటంటే, సగం మంది అవతలలో గురించి తప్పుగానే మాట్లాడుతూ ఉంటారు. మనం మాట్లాడొద్దు, ఇంకొకరితో మాటపడొద్దు అనేది నా ఫీలింగ్. కష్టం కదండి మరి. అందుకే నా పని నేను చేసుకొని వెళ్ళిపోతా. నేను జబర్దస్త్లో కూడా లైక్ అందరు ఎవరితో ఎవరి గురించి మాట్లాడడం ఇవన్నీ లేదు, నా పని చేస్తా. అసలు జబర్దస్త్లో మీకున్నంత మంచి పేరు ఇంకెవరికి లేదండి. థ్యాంక్ యూ భయ్యా. నిజంగా అంటే కొన్ని విషయాలు నేను తెలిసి షాక్ తిన్నా అసలు. అంటే మీరు ఎవరు చెప్పుకోరు ఎప్పుడు. లైక్ ఇప్పుడు కరోనా టైంలో మీరు గెటప్ సీన్ కలిసి చాలామందికి హెల్ప్ చేశారని విన్నాను. ఆర్టిస్టులకు పేమెంట్ల విషయమైనా అందరూ స్క్రిప్ట్ తర్వాత ఇస్తారు, మీరు స్క్రిప్ట్కు ముందే, స్క్రిప్ట్ అయిపోయిన రోజే పేమెంట్లు ఇచ్చేస్తారంట. అంత ప్రాంప్ట్నెస్ కానీ ఈ విషయాలన్నీ తెలిసి నేను షాక్. అంటే కార్పొరేట్ కంపెనీస్లో వర్క్ చేసి వచ్చాను కదా, నేను పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాను. సో వాళ్ళకి ప్రాజెక్ట్స్లో ఎంత డబ్బులు వచ్చినా ఏమొచ్చినా 31st కల్లా మనకు అమౌంట్ పడిపోతుంది. అవును. సో నేనంటే సాఫ్ట్వేర్ జాబ్లో కొంచెం సంపాదించుకున్నాను. నా దగ్గర ఉన్న ఆర్టిస్టులు, నా టీమ్ మెంబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు వచ్చే చెక్ ఒక వారం తర్వాత రావచ్చు, కానీ వాళ్ళకు ఉన్న అవసరాలు వారం దాకా ఆగవుగా. ఆగవు. అందుకని నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇస్తాను, తర్వాత వచ్చింది నేను తీసుకుంటాను. అసలు చాలా మంది పేమెంట్లు ఇవ్వరని చెప్తారు మామూలుగా అక్కడ. అలాంటిది మీరు టాప్ లెవెల్లో అంటే నిజంగా అది మనం పోయేటప్పుడు తీసుకోవను భయ్యా. ఉన్న దాంట్లో మనం అందరికి హెల్ప్ చేసుకుంటాం. అట్లా ఆలోచించరు కదా చాలా మంది. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్. భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతిక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. 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 టాప్ తెలుగు టీవీ.